Hi friends, welcome to my channel. Iroju manam cheyaboye recipe baby corn chicken samosa. Daniki kavalsina padarthalu. Godupindi. Chicken, carrot, baby corn, ullipayalu, bangala dumpa, karam, paspu, salt, garam masala, మిరియల్ పౌడర్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆయిల్. స్టవ్ వెలిగించుకున్నాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకుందాం. వేసుకుందాం. చికెన్ లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకొని ఒక అరగంట నానబెట్టుకున్నాను. క్యారెట్ వేసుకుందాం. బంగాళదుంప వేసుకున్నాం. బేబీ కార్న్ వేసుకున్నాం. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. కొంచెం ఇది బాగా మగ్గనివ్వాలి, వేగాలి. కొంచెం ఒక 5 నిమిషాలు వేగాలి. ఇది ఫ్రై అయ్యే లోపల మనం ఈ లోపల సమోసాకి చపాతి తయారు చేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం కారం. గరం మసాలా. కొత్తిమీర వేస్తున్నాం. సమోసాలో కూర రెడీ అయ్యింది. కొంచెం స్టవ్ ఆపుకొని చల్లార్చుకున్నాం. పైన మిరియాల పౌడర్ చల్లుకుందాం. చేసుకొని ఇలా సైడ్లు కోసుకోవాలి. ఇలా నీట్గా సైడ్లు కట్ చేసుకోవాలి. ఇలా వస్తుంది షీటు. ఇలా కట్ చేసుకొని దీన్ని సమోసాలాగా చేసుకుందాం. దీన్ని ఇలా సమానంగా మడత పెట్టుకోవాలి. దీన్ని ఇలా మడత పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇలా జోబీలాగా వస్తుంది. దాంట్లో కూర పెట్టుకోవాలి. దీన్ని ఇట్లా తీసుకొని మనం ఇక్కడ పాకెట్లాగా వచ్చింది కదా, దీంట్లో కూర పెట్టుకొని ఇలా స్టఫ్ చేసుకుందాము. చేశాక చూపిస్తాం. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు సమోసాలు చేసుకున్నాం కదా, ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అవ్వాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
సమోసాలు వేగాయి. ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వాలి, ఎందుకంటే ఇవి గోధుమ పిండి సమోసాలు. గోధుమ పిండితో చేసాం, మైదా పిండితో చేయలేదు. గోధుమ పిండితో మంచిదని గోధుమ పిండితో చేసాం. బౌల్లోకి తీసుకుందాము, ప్లేట్లోకి. బేబీ కార్న్ చికెన్ సమోసా రెడీ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి.